వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులు మరియు గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం. మీరు తమ్మునిలో టెరామైసిన్ ను చూసిన తర్వాత మాకు తెలిసినటువంటి ఈ ఇంజెక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనే ఆలోచనతో ఉంటారని అనుకుంటున్నాను. కానీ ఇది ఓల్డ్ యాంటీబయాటిక్ అయినప్పటికీ ఇప్పటికి కూడా అది ఒక గోల్డ్ లాంటిదే అని మీరు గమనించాలి. ఈ మధ్య కాలంలో ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ను టెరామైసిన్ను అశ్రద్ధ చేసి అనేక రకాల మందుల్ని ఖరీదైన మందుల్ని వాడడం పట్ల అత్యంత శ్రద్ధ చూపుతున్న అందుబాటులో తక్కువ ధరతో దొరికే విలువైన టెరామైసిన్ పట్ల అశ్రద్ధ చేస్తున్నారు. సరే, ఈ టెరామైసిన్ ఉపయోగం ఏంటి, ఏ పరిస్థితుల్లో దీన్ని వాడవచ్చు, ఏ పరిస్థితుల్లో వాడకూడదు, దాని డోస్ ఎంత, ఆ ఇంజెక్షన్ ఎలా చేయాలి, ఆ ఇంజెక్షన్ను ఎలా భద్రపరచాలి అనే విషయాలన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ టెరామైసిన్ అంటే దాంట్లో ఉండేది ఆక్సిటెట్రాసైక్లిన్, బ్రాండ్ పేరేమో టెరామైసిన్. అది ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది, ఇంజెక్షన్ రూపంలో దొరుకుతుంది, ఓరల్ సొల్యూషన్ రూపంలో దొరుకుతుంది, ఆయింట్మెంట్ రూపంలో రకరకాలుగా దొరుకుతుంది. కానీ మనం ఈరోజు వీడియోలో ఇంజెక్షన్ రూపంలో దొరికే టెరామైసిన్ ఆక్సిటెట్రాసైక్లిన్ గురించి తెలుసుకుందాం. ఆక్సిటెట్రాసైక్లిన్ అదే టెరామైసిన్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, బ్యాక్టీరియా వృద్ధిని, బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ను అరికట్టే మందన్నమాట. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా మీద కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఎనరోబిక్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది, ఏరోబిక్ బ్యాక్టీరియా మీద కూడా పనిచేస్తుంది. ఆ విధంగా అన్ని రకాల బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది. అనోప్లాస్మోసిస్, థైలేరియాసిస్ వంటి ఏకకణ పరాన్న జీవుల వ్యాధుల మీద కూడా ఈ మందు చక్కగా పనిచేస్తుంది. కొన్ని రకాల వైరల్ వ్యాధుల్లో కూడా ఈ యాంటీబయాటిక్ను మనం వాడవచ్చు. అదేవిధంగా పుండ్లు, జ్వరము, చర్మ వ్యాధులు, న్యూమోనియా, కోశం వాపు ఇట్లాంటి సమస్యలన్నిటికీ ఈ టెరామైసిన్ ఇంజెక్షన్ ఎంతగానో పనిచేస్తుంది. టెరామైసిన్ పనిచేసే జబ్బుల గురించి చెప్పుకుంటూ పోతే వీడియో దాదాపు 1 అవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే 90% పశు వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ఏకైక ఇంజెక్షన్ ఈ టెరామైసిన్ అంటే మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కనీసం ఈ మాట విన్న తర్వాత అయినా ఈ మందు వాడకాన్ని ఇంకా అశ్రద్ధ చేయాలని అనుకుంటున్నారా, ఒక్కసారి మీరే ఆలోచించండి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అన్ని వేళలా అందుబాటులో ఉండే ఏకైక యాంటీబయాటిక్ ఇది, చౌకగా లభించే విలువైన యాంటీబయాటిక్ ఈ ఆక్సిటెట్రాసైక్లిన్. ఆక్సిటెట్రాసైక్లిన్కు హాఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, శరీరంలో ఎక్కువసేపు ఈ మందు ప్రభావం ఉంటుంది, దాదాపు 6 నుంచి 8 గంటలు ఉంటుంది. కణజాలాల్లో, శరీర ద్రవాల్లో సులభంగా చేరిపోతుంది. అందువల్ల ఇతర మందులలా కాకుండా ఈ ఇంజెక్షన్ను తక్కువ సార్లు చేస్తే సరిపోతుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఇంట్రావీనస్ చేయొచ్చు, ఇంట్రామస్కులర్ చేయొచ్చు, సబ్క్యూటేనియస్ కూడా చేయొచ్చు. ఇక పాలు, మాంసము, గుడ్లను ఉత్పత్తి చేసే పశు సంపదకు, గొర్రెలు, మేకలకు, కోళ్లకు వీటిని నిరభ్యంతరంగా వాడవచ్చు. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ అవశేషాలు పాలు, మాంసం, గుడ్లలో చాలా తక్కువ పాలల్లో ఉంటాయి. మరొక ప్రయోజనం ఏంటంటే పుండ్లు ఏర్పడినప్పుడు, కళ్ళు చెవిలలో గాయాలు ఏర్పడినప్పుడు డైరెక్ట్గా కూడా ఆక్సిటెట్రాసైక్లిన్ వాడవచ్చు. పొదుగు వాపు సోకినప్పుడు చన్నూరులోకి కూడా ఎక్కించవచ్చు. గ్లూకోజు, ట్రైబీవెట్టు, టీఫాస్, వెట్కార్టు, మిథైల్ కోబాలమైన్ ఇట్లాంటి ఇంజెక్షన్లతో పాటు వాడదగిన ఏకైక యాంటీబయాటిక్ ఈ ఆక్సిటెట్రాసైక్లిన్. సర్వరోగ నివారణి అయినటువంటి ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ను కొన్ని సందర్భాల్లో వాడడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి, అవేంటో తెలుసుకుందాం. పాడి పశువులకు చేసినప్పుడు పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పాడి పశువులకు చేయాల్సినప్పుడు ఆక్సిటెట్రాసైక్లిన్తో పాటు బీకాము, లివర్ ఎక్స్ట్రాక్టు లేదా బెలామిల్ లాంటి ఇంజెక్షన్లు చేస్తే పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. చూడి పశువులకు ఆక్సిటెట్రాసైక్లిన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడి చివరి 3 మాసాల్లో కనుక చేస్తే అబార్షన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సమయంలో టెరామైసిన్ ఇంజెక్షన్ చేయకూడదు. సందర్భాల్లో బై మిస్టేక్ మనం చేశామనుకోండి, అటువంటప్పుడు హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాల్ ఇంజెక్షన్ వాడాలి. అది వాడితే పాలు తగ్గిపోతాయి, మళ్ళీ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి చూడి పశువులకు చేయకుండా ఉండడమే ఉత్తమం. ఒక నెలలోపు వయసున్న దూడలకు కూడా ఈ ఇంజెక్షన్ చేయకూడదు. చేయడం వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది. సల్ఫానమైడ్, పెన్సిలిన్ లాంటి ఇతర యాంటీబయాటిక్లు వాడినప్పుడు ఈ ఆక్సిటెట్రాసైక్లిన్ వాడకూడదు. అదేవిధంగా కాల్షియము, సిబిజి, మైఫెక్స్, ఐరన్, జింక్తో కూడినటువంటి ఇంజెక్షన్లు వాడినప్పుడు కూడా టెరామైసిన్ ఇంజెక్షన్ను వాడకూడదు. టెరామైసిన్ ఇంజెక్షన్ను ఎంత మోతాదులో వాడాలి అనే విషయానికి వస్తే, టెరామైసిన్లో ప్రతి మిల్లీలీటర్కు 50 మిల్లీగ్రాములు ఆక్సిటెట్రాసైక్లిన్ ఉంటుంది. దాన్ని మనము 5 నుంచి 10 మిల్లీగ్రాములు కిలో శరీర బరువు చొప్పున చేయాలి. అంటే 10 కిలోల శరీర బరువు ఉన్న గొర్రె మేకకు 1 మిల్లీలీటరు, సపోజ్ 30 కిలోల బరువు ఉందనుకోండి 3 మిల్లీలీటర్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 100 కిలోల శరీర బరువు ఉన్న పశువుకు
పది మిల్లీలీటర్లు 500 కిలోల శరీర బరువు ఉన్నప్పుడు 50 మిల్లీలీటర్లను చేయాలి. ఇది ఇంట్రావీనస్ చేయొచ్చు, ఇంట్రామస్కులర్ చేయొచ్చు, చర్మం కింద సబ్క్యూటేనియస్ కూడా చేయొచ్చు. సెరామైసిన్ను వేగంగా నరానికి ఎక్కించడం అనేది చేయకూడదు. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే సెరామైసిన్ యొక్క ప్రభావం పశువు మీద చాలా బాగుండి మనం అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరుతుంది. చాలా చోట్ల గొర్రెల పెంపకందారులు కానీ డైరీ ఫారాల్లో కానీ ఈ టెరామైసిన్ ఎండుతుంటుంది, వర్షానికి ధరుస్తుంటుంది. ఆ విధంగా కాకుండా టెరామైసిన్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. అదేవిధంగా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితిలో ఉంచకూడదు. చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. పనితనం తగ్గిపోతుంది కాబట్టి రంగు మారిన టెరామైసిన్ను వాడకూడదు. చిట్ట చివరగా అందరినీ కోరేది ఏంటంటే ఈ యాంటీబయాటిక్ను విచక్షణ రహితంగా అవసరం ఉన్నా లేకున్నా డోసు ఎక్కువగా లేకపోతే తక్కువగా వాడినా వ్యాధి నిరోధకత డెవలప్ అయ్యి భవిష్యత్తులో టెరామైసిన్ అనే మందు పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంజెక్షన్ వాడినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకొని వాడితే పశువులకు ప్రయోజనం ఉంటుంది, రైతులకు కూడా ప్రయోజనం ఉంటుందనే విషయం గుర్తించాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు.